హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి థాట్స్ ఈ రోజు క్లాస్ లో మనము ఇది క్రాస్ కట్ బ్లౌజే వస్తుంది అయితే ఈ బ్లౌజ్ లో మనం బోలెడ్ అనే టిప్స్ అయితే తెలుసుకుందాము చాలా మంది కొన్ని కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు కదా ఆమ్ హోల్ దగ్గర లూజులు బాగా వచ్చేస్తున్నాయి షోల్డర్ జారిపోతుంది మెయిన్గా ఏంటంటే ఉక్కు పట్టి నుంచి మన ఖర్చు వరకు భాగంలో ఖర్చు వరకు లైన్లా ఒక గీతలా వస్తుంది దాని గురించి ప్రతి ఒక్క దాని గురించి అయితే మనము టోటల్గా టిప్స్ అయితే తెలుసుకుందాం ఈ టిప్స్ ప్రాపర్ ప్రాపర్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే వస్తుంది ఇది వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ ఫోల్డింగ్ మన వైపు అయితే ఉంచుకోవాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలి వన్ మీటర్ లైనింగ్ ఈ బ్లౌజ్కి కొద్దిగా ఎక్కువే అవుతుంది కాకపోతే ఇది కస్టమర్స్ బ్లౌజ్ కాబట్టి కస్టమర్స్ కూడా మనకి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు అచ్చంగా ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మీరైతే కటింగ్ అంటే స్టిచ్చింగ్ అయితే చేయండి అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఉక్కుపట్టి కాజపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ ఉండేటట్టే చేయమని చెప్పారు కాబట్టి ఇక్కడ రౌండ్ కింద భాగంలో ఈ చివరి ఖర్చు నుండి ఆ చివరి ఖర్చు వరకు నేను చెస్ట్ లూజ్ అయితే చూసుకుంటున్నాను చెస్ట్ లూజ్ మనకు బాగా సాగదీస్తే ఇరవై మూడు వస్తుంది లేదు అంటే ఇరవై రెండు వస్తుంది రెండున్నర వస్తుంది అయితే ఇరవై రెండున్నర వస్తుంది కాబట్టి మనకి ఎంతైనా సింక్ అయిపోతుంది ఇది కాటన్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టాలి ఇరవై మూడు ఇరవై మూడులో సగం పదకొండున్నరకు అయితే నేను ఇక్కడ నడుము దగ్గర మార్కింగ్ అయితే చెస్ట్ లూజ్ అయితే పెట్టాను మనకి నడుము లూజ్ కూడా అది సరిపోతుంది అనమాట చెస్ట్ లూజ్ కూడా ఇక్కడ బ్లౌజ్ తాలూకు పొడవు బ్లౌజ్ పొడవు ఎప్పుడైనా సరే ఇలా ప్లెయిన్ బ్లౌజులు చూసేటప్పుడు బాగా సాగదీసి తీసుకోవడమే మంచిది ఎందుకంటే సింక్ అయిపోయి ఉంటుంది ఒక పావు కొంచెం అంత ముడతలు అలాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట బాగా ఏసీ ఏసి ఉతికి మనకి ఇస్తూ ఉంటారు కదా కస్టమర్స్ సింక్ అయిపోయి ఉంటుంది అలానే ముడతలు వస్తాయి కాబట్టి పద్నాలుగు ఇంచీలు ఉంది దానికి వన్ ఇంచ్ కలిపి పదిహేను ఇంచీలు పొడవ అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ మనకి నడుము రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ కూడా నేనైతే చూసుకుంటున్నాను రిమైనింగ్ లెంత్ మనకి ఆరుంచులు అయితే వచ్చింది ఆరు ఇంచీలకి ఆ కస్టమర్ వచ్చేసి ఒక ఇంచు పైకి పెట్టండి అన్నారు ఆరున్ పావు ఆరున్ పావుకి మనకి మళ్ళీ సింక్ అయిపోతుంది కదా కాబట్టి ఆరున్నర ఆరున్నరకి వన్ ఇంచ్ కలిపి ఏడు ఇంచీలు అయితే నేను పెట్టాను అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సంఖ కింద రిమైనింగ్ లెంత్ కూడా మనకి బ్లౌజులో ఎనిమిది ఇంచీలు వచ్చింది దానికి వన్ ఇంచ్ కలిపి తొమ్మిది ఇంచులు పెడుతున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఏమీ పెట్టట్లేదు తర్వాత బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులు ఉంటే వన్ ఇంచు కలిపి పదిహేను పెట్టాం కదా ఈ చివరిలో కూడా పదిహేను పెట్టేస్తున్నాను అలానే కింద లూజులో మనము పదకొండు ఇంచులు అయితే పదకొండున్నర అయితే పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా వెడల్పు పదకొండున్నర పెట్టేసి ఒక బాక్స్ అయితే తీసేసుకుంటున్నాను అలా బాక్స్ తీసుకుంటే అందులో మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ అయితే వచ్చేస్తుంది మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ప్రతి ఒక్క మెజర్మెంట్ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను అయితే నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి అంటే మెయిన్ కొలతలు అయితే తీసాము పొడవులు లూజులు తీసేసాము ఇప్పుడు వచ్చేసి రౌండ్ తలకు వెడల్పు రౌండ్ వెడల్పు ఎప్పుడైనా సరే రౌండ్ నీట్గా అలా బ్లౌజ్ అనేది సర్దు పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కస్టమర్స్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ నెక్క రౌండ్ మూడించులు ఉందా రెండున్నర ఉందా రెండు ఉందా అని ఇది వచ్చేసి రెండున్నర ఉంది మనం చూడడానికి మనం ప్రతిదీ కొలుసుకోవడం ఏం అవసరం లేదు రెండు ఇంచులైతే ఉంది రెండున్నర ఇంచులయితే ఉంది రెండున్నర రెండున్నర పైన కింద నేను పెట్టేస్తున్నాను ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే మీకు డౌట్ ఉండొచ్చు కదా ఆ రెండున్నరే కరెక్ట్ అని మనం ఎలా చెప్పగలమో అని మనం కొలుసుకుందాం నెక్క రౌండ్ కొలుసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ రౌండ్లో వచ్చేసి మనము కొద్దిగా ఒక ముప్పావి ఇంచు రౌండ్ అయితే తీస్తున్నాము అక్కడ బ్లౌజ్లో కూడా సేమ్ అదే విధంగా రౌండ్ అయితే ఉంది కాబట్టి సరిపోతుంది చూడండి ఇక్కడ నేను క్లియర్గా మీకు అయితే చూపిస్తున్నాను షోల్డర్ కోసం అయితే షోల్డర్ లోకి నేను ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటూ మనమైతే ఆ రౌండ్ అయితే ఉంది కదా ఆ రౌండ్ షేప్ కి ఒక పావించు చుట్టుపక్కల అయితే చూస్తున్నాను మనకు అక్కడ ఎన్ని ఇంచీలు వచ్చింది అంటే ఈ రౌండ్ మొత్తం వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచీలు అయితే ఉంది తొమ్మిదిన్నర మనకి డబల్ ఫోల్డింగ్ లో అయితే ఉంది కదా సింగిల్ గా చేస్తే మనకి ఎంత పంతొమ్మిది ఇంచీలు అయితే అయినట్టు అనమాట ఇక్కడ రౌండ్ చుట్టూ పావించు మార్కింగ్ చేసి అయినా సరే మీరు కొలుసుకోండి నార్మల్గా కొలిస్తే మీకు కరెక్ట్ గా రాకపోతే అలా రౌండ్ ఇచ్చుకొని కొలుసుకోండి అయితే ఇప్పుడు మనము ఈ ఆది బ్లౌజులో ఈ షోల్డర్ దగ్గర నుండి ఇటు సైడ్ షోల్డర్ దగ్గర వరకు కొలుసుకుందాం కొలుసుకుంటే మనకు ఎంత వచ్చింది అంటే ఉన్నర ఇంచీలు అయితే వచ్చింది మీరు పెద్ద స్క్రీన్లో చూస్తే మీకు ఈజీగా ఇంచీలు కూడా తెలిసిపోతాయి కనిపిస్తాయి నీట్గా పెద్ద స్క్రీన్లో వీలైతే టీవీ స్క్రీన్లో చూడండి అయితే మనకి ఇరవై ఉన్నర వచ్చింది కదా మనము మెజర్మెంట్ పెట్టే బ్లౌజ్లో పంతొమ్మిది ఉన్నర వన్ ఇంచ్ ఎక్కువ వచ్చింది వన్ ఇంచ్ ఎక్కువ ఎందుకు వచ్చింది ఇది తక్కువ ఎందుకు వచ్చింది అంటే మనము రౌండ్ అయితే తగ్గించాము మనము రిమైనింగ్ అంతా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెంచాము మీకు గుర్తుంది కదా కాబట్టి ఆ వన్ ఇంచ్ అనేది మనకి తక్కువ అయితే వచ్చింది మనకు కరెక్ట్గా రౌండ్ అయితే వచ్చింది షోల్డర్ రెండున్నర ఇంచులు ఉంది వన్ ఇంచ్ కలిపి మూడున్నర ఇంచులుగా అయితే నేను మార్క్ చేశాను ఇక్కడ డౌన్ విషయానికి వచ్చేసరికి డౌన్ కింద రిమైనింగ్ అంతా ఆల్రెడీ మనం పెట్టేశాము తొమ్మిది ఇంచులకి పైన ఇంచులు అయితే ఉంది ఇంచులు ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎల్ షేప్ తీసుకుంటే సరిపోతుంది అయితే ఈ బ్లౌజ్లో పైన కింద సమానంగా ఉండేటట్టు చూసుకొని పైన అదే లెంత్ కింద అదే లెంత్ పెట్టేసి ఇక్కడ రౌండ్ తీయడంలో ఒకటిని పావు పెట్టి రౌండ్ తీసాము అంటే ఆమ్ హోల్ దగ్గర మనకి ఎటువంటి ముడతలు రావు మన కస్టమర్స్ నుండి మనకి ఒక్క మాట కూడా తీసుకునే అవసరం అయితే ఏమీ లేదనమాట సరేనా ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ కూడా మనం చూసుకుందాం ఆమ్హోల్ రౌండ్ వచ్చేసి పది ఇంచీలు అయితే ఉంది ఆది బ్లౌజ్లో పది ఇంచీలు ఉంది పది ఇంచీలకి మనకు కొంచెం అంతా ఎక్కువే రావాలి ఎందుకంటే షోల్డర్ కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది కదా ఒక పావు ఇంచు కంటే ఎక్కువ హాఫ్ ఇంచు అలా వెళ్ళిపోతుంది కదా మనకి పదున్న పావు పదున్నర అలా వచ్చేటట్టు చూసుకోండి మనకు కరెక్ట్గా సరిపోయిందనమాట సరేనా మనకి ఏమి ఎక్కువ తక్కువ రాలేదు కరెక్ట్గా పదున్నర అంతే పదున్నరే ఉంది ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఆది బ్లౌజ్లో వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అయితే మనం పెట్టేద్దాం అలా పెట్టేస్తే ఇక్కడ ఖర్చు పాయింట్ నుండి అలా చూసుకుంటే ఎన్ని ఇంచులు అయితే వచ్చిందో డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది కాకపోతే ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ ఎంతైతే ఉందో అంత మైనస్ చేసుకోవాలి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చింది కదా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పంతొమ్మిది ఇంచీలు అయితే మనకు వచ్చింది పంతొమ్మిది పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఇంచులు అయితే మనకి టోటల్గా అయితే చెస్ట్ లూజ్ అయితే వచ్చింది ముప్పై ఎనిమిది ఇంచీల్లో ఉకుపట్టి కాజా పట్టి మధ్యలో మనకు ఒక రెండు ఇంచీలు అయితే గ్యాప్ అయితే ఉంటుంది ఒక రెండు ఇంచీలు తీసేస్తే ముప్పై ఆరో సైజు అయితే ఇది సరేనా ఆమ్ హోల్ లూజు అలానే చెస్ట్ లూజు అలానే రౌండ్ తాలూకా లూజు ప్రతి ఒక్కటి షోల్డరు ఎక్కడ ఎంతెంత ఖర్చు పెట్టామో ప్రతి ఎవరి పాయింట్ మీరు కొత్త వాళ్ళు అయితే మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి సరేనా కంగారు అయితే పడద్దు ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత అయితే షోల్డర్ జారే టిప్స్ కూడా చెప్తాను అన్నాను కదా ఇక్కడ వచ్చేసి ఇది డీప్ నెక్ కాదు కాబట్టి నార్మల్ నెక్కే కాబట్టి ఇక్కడ టిప్స్ అయితే మనకి ఏమీ అవసరం లేదు షోల్డర్స్ అయితే ఏమీ జారు ఇక్కడ వచ్చేసి ఉన్న క్లాత్లో డబుల్ ఫోల్డింగ్లో ఆల్రెడీ ఉంది ఇంకొక ఫోల్డింగ్ అయితే వేశాను ఫోల్డింగ్ అయితే మన వైపు ఉంది ఓపెన్స్ బయట వైపుకి అయితే నేను ఫోల్డింగ్ అయితే చేశాను అది చూసుకోండి తర్వాత హ్యాండ్ పొడవు అయితే చూద్దాము ఈ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో ఆ కస్టమర్ వచ్చేసి పొడవుని తగ్గించమని చెప్పారు ఎంత తగ్గించమన్నారంటే ముప్పా ఇంచు అయితే తగ్గించమన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంచు తగ్గించే అవసరం అయితే ఏమీ లేదు హాఫ్ ఇంచు తగ్గిస్తే సరిపోతుంది ఇంకొక పావు ఇంచ్ అనేది సింక్ అయిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అక్కడ తొమ్మిదిన్నర ఇంచులు అయితే మనకు ఉంది కానీ తొమ్మిదిన్నర ఇంచులకి మనం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించామనుకోండి తొమ్మిది ఇంచీలు తొమ్మిది ఇంచులకి మనము మామూలుగా ఖర్చులోకి అయితే పెట్టుకోవాలి కదా అంటే కుట్టూరులోకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వస్తుంది మళ్ళీ ఒక ఫోల్డింగ్ వస్తుంది హెమ్మింగ్ పట్టి అలా వస్తుంది కాబట్టి ఒకటిన్నర ఇంచు అయితే నేను పెట్టాను తొమ్మిది ఇంచీలకి ఒకటిన్నర అయితే పదున్నర పదిన్నర ఆ స్టార్టింగ్లోను ఎండింగ్లోను మార్క్ చేసి ఆమ్ డౌన్ మూడున్నరకు మార్క్ చేసి ఒక లైన్ అయితే తీసేసాను ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆమ్హోల్ లూజ్ ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ చూసాము ఇక్కడ చూడవసరం అయితే ఏమీ లేదు ఒకవేళ చూసుకుంటే చూసుకోండి అయితే ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఏడు ఇంచులు అయితే వచ్చింది సరేనా ఏడించులకైతే మార్క్ చేసుకోండి ఇంకా మనకు ఖర్చు పాయింట్ కూడా చూసుకోండి కుట్లు ఎక్కడి వరకు ఉన్నాయని ఐదు ఇంచులు అయితే ఉంది కాబట్టి ఐదున్నర ఉంది కాబట్టి ఐదున్నరకు కూడా నేనైతే మార్క్ చేశాను ఖర్చు పాయింట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు అయితే వచ్చింది ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఆల్రెడీ కొలిసాం పదున్నర ఉంది కదా ఆ పదిన్నరే పెట్టేస్తే మనకైతే సరిపోతుంది బ్లౌజ్ లో ఇంచీలు అయితే ఉంది మనం పదిన్నర ఒక హాఫ్ ఇంచ్ అయితే ఆది బ్లౌజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఆమ్ హోల్ లూజ్ అనేది మనం పెంచేసుకోవాలి పెంచేసుకొని ఆ విధంగా చూసుకున్నాం కదా చూసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఒక ఒకటి ముప్పావుకి మనం అయితే మార్కింగ్ చేసుకుందాము అలా చేసేసుకొని ఈ విధంగా చూసుకుంటే మనం అక్కడి నుండి రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది ఖర్చు పాయింట్ కూడా ఒకటిన్నరకు మార్పు చేసుకుందాము హ్యాండ్లోను అలానే శంఖభాగంలోను ఆ విధంగా చేసుకుంటే ఇక్కడ ఖర్చు పాయింట్లో చిన్నగా మనకు ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోదు కానీ మనం అతుకేసుకుంటే సరిపోతుంది దగ్గర దగ్గరగా చిన్న చిన్న అతుకులు పడితే ఒక హాఫ్ ఇంచ్ అంత అయితే పడుతుంది సరేనా ఈ విధంగా మనము రౌండ్ అయితే తీసేసుకుందాము లోత్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుందాము అంతే హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా పర్ఫెక్ట్గా రావాలంటే కొద్దిగా రౌండ్స్లో కొత్త వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది సరేనా మన క్లాసెస్లో సారీ మన ఛానల్లో క్లాసెస్ కూడా ఉన్నాయి బ్లౌజ్ కటింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది టైలరింగ్ నోట్స్ కూడా ఉంది ఒకసారి చూడండి అలానే హ్యాండ్ మోడల్స్ ఉన్నాయి నెక్ మోడల్స్ ఉన్నాయి డ్రెస్ మోడల్స్ ఉన్నాయి ప్రతి ఎవిర్ పాయింట్ కూడా ఉంటుంది కాబట్టి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడల్ పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలానే వీడియోస్ నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మన వీడియోస్ని షేర్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది లోత్ కూడా తీసేసాం కదా ఇప్పుడు ఉన్న పార్ట్లో మనం క్రాస్గా ఇటు సైడ్ నుండి అయినా తీసుకోవచ్చు ఇటు సైడ్ నుండి అయినా తీసుకోవచ్చు కానీ మనకి ఇది చిన్న కొలత బ్లౌజే మనకి వన్ మీటర్ అయితే క్లాత్ ఇచ్చారు కాబట్టి క్లాత్ వేస్ట్ చేయకుండా ఇటువైపు అయితే నేనైతే క్రాస్లో వేసాను క్రాస్ కట్ బ్లౌజ్ ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు ఫుల్ క్రాస్లో అయితే వేయాలి అలా వేసాక క్లాత్ని ఒక రెండు ఇంచులు అయితే నేను ఫోల్డ్ చేశాను బ్యాక్ పార్ట్లో ఇప్పుడు దాని చుట్టూ కూడా నేను మార్కింగ్ అయితే చేసేస్తున్నాను అలా మార్కింగ్ చేసాక ఆ పీస్ ని పక్కకు తీసేసుకుందాం నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వస్తుంది స్టిచ్చింగ్ కూడా బోల్డ్ అనే టిప్స్ అయితే ఉంటాయి మీరు ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి మీకు ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఒక అవగాహన అయితే వస్తుంది ఒకే సైజులో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే మీకు కంప్లీట్గా అవగాహన వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ ఆ పీస్ అయితే తీసాం కదా ఇక్కడ అయితే మనము ఆమ్ హోల్ దగ్గర ముందైతే రౌండ్ ఇచ్చేసుకుందాము చేతితో తీస్తే అంత నీట్గా రాదు ముందు స్కేల్తో మనం ఎల్ షేప్ గీసుకొని ఒక పావించి డౌన్ చేసుకోవాలి కొత్త వాళ్ళయితే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీకు ముడతలు లేకుండా నీట్గా అయితే వస్తుంది షోల్డర్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ కంటే కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్కి ఒక పావించు కానీ అలా ఒకటి రెండు సార్లు చూసుకోండి చూసుకొని మూడున్నరకి మూడున్నర ఉందా అని చెప్పేసి పైన కింద కూడా నేను తీసుకున్నాను చూసారా ఆమ్ హోల్ డౌన్ దగ్గర కూడా మూడున్నర ఉండేటట్టు చూసుకుంటే మనకు ఒక షేప్ అనేది లైన్గా వస్తే మనకి ముడతలు అనేవి రావన్నమాట అలా పెట్టాక నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజులో నెక్ డౌన్ ఫ్రంట్ సైడ్ నెక్ డౌన్ చూసేటప్పుడు చూడండి నీట్గా సర్దు పెట్టుకొని బ్లౌజ్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సర్దు పెట్టుకొని షోల్డర్ దగ్గర నుండి డౌన్ చేసుకోవాలి అలా చూసుకుంటే మనకి ఎక్కడైతే ఆ కొనభాగం అయితే ఉంటుందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా వెడల్పు అనేది మనం బ్యాక్ సైడ్ అయితే ఎంత పెట్టామో అంతే సమానంగా అయితే ఉంది అయితే మనము తీసుకునే బ్లౌజ్ కూడా మీరు ఒకసారి ఇక్కడ నేను రౌండ్ కూడా కొలుసుకుంటున్నాను నెక్ రౌండ్ కూడా కొలుసుకుంటే మనకి ఈజీ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఆమ్ డౌన్ అయితే మనకి సారీ అయితే మనకి ఆరు అయితే ఉంది ఆరు ఇంచీలకి తీసుకొని ఎల్ షేప్ అయితే ఇక్కడ తీసేస్తున్నాను ఒక పావించు మాత్రం అలా రౌండ్ తీసుకొని రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఉక్కు పట్టి చూసుకొని ఉక్కు పట్టి పొడవుని కిందకి మార్కింగ్ అయితే చేసుకుందాం ఈ రౌండ్ చుట్టూ కూడా నేను పావించంతా మార్క్ చేసాను అంటే బ్యాక్ సైడ్ మనం ఎలా చేసామో అదే విధంగా చేసుకొని ఎలా చూసుకోండి చూసుకుంటే ఆది బ్లౌజ్లో షోల్డర్ దగ్గర నుండి ఉక్కు వరకు ఫస్ట్ ఉక్కు వరకు ఎంత అయితే ఉందో ఎన్ని ఇంచీలు అయితే ఉన్నాయో మనం ఇప్పుడు మెజర్మెంట్ చేసే బ్లౌజ్లో వన్ ఇంచ్ ఎక్కువ రావాలి ఖచ్చితంగా వన్ ఇంచ్కి ఇంకా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు అప్పుడు మీకు నెక్క రౌండ్ అనేది ఫ్రీగా నీట్గా ఉంటుంది సరేనా ఇక్కడ ఆమ్ హోల్ లూజు కూడా ఆది బ్లౌజులు ఎంత మనకు పది ఇంచీలు ఉంది కదా పది ఇంచులు ఉండేటప్పుడు మనము ఇక్కడ మార్కింగ్ చేసే బ్లౌజులో పదకొండు ఇంచులు అయితే ఉండాలి అలా చూసుకోండి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే అక్కడ డాట్ వస్తుంది షోల్డర్ కుట్టుల్లోకి వెళ్తుంది అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు కదా ఫస్ట్ ఉక్కు నుండి సంఖ దగ్గర ఒక గీతలా వస్తుంది అని అలా రాకుండా ముందు రౌండ్ ప్లస్ ఆమ్ హోల్ రౌండ్ అలానే ఫ్రంట్ నెక్ రౌండ్ రెండు కొలిసేస్తున్నాను సరేనా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్కువే రావాలి ఇక్కడ ఉక్కు పట్టీ కూడా ఎంతైతే ఉందో చాలామంది ఉక్కు పట్టీలో కూడా పొడవైతే పెంచరు ఒక హాఫ్ ఇంచ్ అలా పెంచుతూ ఉంటారు మనకి ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టేయకూడదు అంటే వన్ ఇంచ్ కంటే ఇంకా ఎక్కువే ఉక్కు పట్టి పొడవైతే అయితే పెంచుకోవాలి కనీసం వన్ ఇంచ్ అయినా పెంచుకోవాలి వన్ ఇంచ్ అయితే మార్క్ చేశాను ఇప్పుడు మన చేతి సంఖ కింద రిమైనింగ్ లెంత్ సేఫ్ బెల్ట్ వరకు ఎంతైతే ఉందో నేనైతే చూసుకుంటున్నాను అక్కడ మనకి ఆరుంచు అయితే ఉంది ఆరుంచీలు మనం మార్కింగ్ చేసే బ్లౌజ్లో ఖచ్చితంగా ఏడు ఇంచులు వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి పైనకి కిందకి కుట్టుల్లో ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అలా చూసుకోండి ఎందుకంటే కాటన్ బ్లౌజ్ కాబట్టి ప్రతి ఒక్కదానికంటే వన్ ఇంచ్ కంటే ఎక్కువే మీరు ఖర్చు పెట్టాలి తక్కువైతే ఉండకూడదు ఎందుకంటే సింక్ అయిపోతుంది కాబట్టి సరేనా అయితే ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ కరెక్ట్గా మన ఖర్చు దగ్గర నుండి ఉక్కు దగ్గర వరకు కొలుసుకోండి అలానే ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా ఖర్చు దగ్గర నుండి ఉక్కు దగ్గర వరకు కొలుసుకోండి అలా కొలుసుకుంటే ఖర్చుతో పాటు అలా కొలిసేటప్పుడు ఇంచీలు అయితే ఉందో ఒకటికి రెండు సార్లు చూసుకోండి డాట్ ఖర్చు కూడా చూసుకోవాలబ్బో ఎందుకంటే అక్కడ డాట్ ఖర్చు మెయిన్ అనమాట ఎన్ని ఇంచీలు ఉందా అని వన్ ఇంచ్ అయితే డబుల్ ఫోల్డింగ్లో డాట్ ఖర్చు ఉంది కాబట్టి మనం ఇక్కడ చెస్ట్ లూజ్ మనము ఎంతైతే చూసామో అంత ముందు పెట్టేసేయండి తర్వాత మనకి ఎక్స్ట్రా వచ్చేసి వన్ ఇంచు మనం ఎక్కువ పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఓకే తర్వాత ఇక్కడ నడుము లూజ్ ఎంతైతే మన ఆది బ్లౌజ్లో ఉందో అంత పెట్టేసేయండి ఖర్చుతో కలిపి పెట్టేసేయండి ఎన్ ఎన్ని ఇంచీలు ఉందో దానికంటే ఎక్స్ట్రా ఎంత అంటే రెండు ఇంచీలు పెట్టాలి ఎందుకంటే మనం అక్కడ డాట్ వేసుకోవాలి డాట్ ఆల్రెడీ ఇంచీలే ఉంది ఇది కొద్దిగా యంగ్ ఏజ్ వాళ్ళది కాకుండా కొంచెం ఓల్డ్ ఏజ్ అనమాట ఆ ఓల్డ్ ఏజ్ కాబట్టి మనకి ఒక టూ ఇంచ్ ఖర్చు ఉంటే సరిపోతుంది డాట్ ఖర్చు టూ ఇంచ్ పెడితే సరిపోతుంది ఈ విధంగా నేను కింద రౌండ్ అయితే ఉక్కు పట్టి నుండి లాస్ట్ వరకు పెట్టేసుకుంటున్నాను చూడండి మీరు అబ్జర్వ్ చేయండి మనకి చెస్ట్ లూజ్ ఎక్కువ వచ్చింది నడుము లూజ్ తక్కువ వచ్చింది అంటే ఎక్కువ శాతము నడుము లూజే ఎక్కువగా వస్తూ ఉంటుంది డాట్ ఖర్చు ఎందుకంటే పెద్ద డాట్ కాబట్టి చెస్ట్ లూజ్ తక్కువ వస్తూ ఉంటుంది చాలామందికి కానీ ఇక్కడ ఈవిడికి అయితే చెస్ట్ లూజ్ ఎక్కువ వచ్చింది నడుము లూజ్ తక్కువ వచ్చింది ఎందుకంటే డాట్ ఖర్చు తక్కువ ఉంది కొద్దిగా ఓల్డ్ ఉంటారు కదా కొద్దిగా పెద్దవాళ్ళు కాబట్టి డాట్ ఖర్చు రెండు ఇంచులే ఉంది మనం రెండున్నర మూడు ఇంచులు పెడితే మనకు నడుము లూజ్ ఎక్కువ వస్తుంది చెస్ట్ లూజ్ తక్కువ వచ్చేస్తుంది ఒకవేళ యంగ్ అంటే ఏజ్లో ఉండే వాళ్ళకైతే ఓకేనా ఇప్పుడైతే మీకు డౌట్ అయితే క్లారిటీ అయింది కదా చెస్ట్ లూజు కంటే ఆది బ్లౌజులో ఎంతైతే ఉంటుందో దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి శంఖభాగం రౌండ్లో వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి నెక్క రౌండ్లో వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి ఉక్కు పట్టి పొడవులో వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి తర్వాత మన నడుము లూజులో మాత్రము టూ ఇంచ్ ఎక్కువ పెట్టాలి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో దానికంటే టూ ఇంచ్ ఎక్కువ పెట్టాలి ఒకటికి రెండు సార్లు అలా చూసుకుంటే మీకు చాలా చాలా ఈజీగా అలానే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్లౌజ్ అనేది అక్షరాల ఆది బ్లౌజ్ లాగే కుదురుతుంది అయితే ఇంకొక విషయం అబ్జర్వ్ చేశారా మనం ఎప్పుడైనా ఫ్రంట్ సైడు షోల్డర్ దగ్గర నుండి షోల్డర్ తిన్నగా మనమైతే పెంచుతూ ఉంటాం ఏ బ్లౌజ్కైనా పెంచుతూ ఉంటాం ఇది వచ్చేసి కొంచెము ఏజ్ అయిపోయిన వాళ్ళ బ్లౌజే కాబట్టి వాళ్ళకంత షేప్ అవసరం లేదు చెస్ట్ లూజు ఎక్కువ అవసరం లేదు ఎలానైనా వాళ్ళు కొద్దిగా లూజు బ్లౌజులో వేసుకుంటారు లూజు బ్లౌజే ఇచ్చుంటారు ఉంటారు కాబట్టి నేను అలా దించలేదు అనమాట సేమ్ ఉన్నది ఉన్నట్టుగా నేను పెట్టేశాను సరైన దించి షేపులు తీస్తే కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళకి మంచి షేప్ వచ్చినట్టు కుట్టినా ప్రమాదమే ఎందుకంటే వాళ్ళు ఇష్టపడరు అలా అలా కొద్దిగా లూజు లూజుగా షేప్ లేనట్టుగా కనీ కనిపించినట్టుగా అలా కుడితేనే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఆ విధంగానే మనం డాట్స్ వేసేటప్పుడు కూడా అదే విధంగా ఫాలో అయిపోవాలి అది లాగే నెక్స్ట్ మనము షేప్ బెల్ట్ అయితే తీసేసుకుందాం షేప్ బెల్ట్ తీసేసుకున్నప్పుడు పొడవు మనము ఫ్రంట్ పార్ట్లో ఎన్ని ఇంచీలు అయితే పెట్టామో అన్నించీల కంటే కొంచెం అంత తక్కువ ఒక వన్ ఇంచ్ అలా తక్కువ తీసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఒకసారి సేఫ్ బెల్ట్ పొడవ అయితే చూసుకోండి ఆది బ్లౌజ్లో సేఫ్ బెల్ట్ పొడవు ఎంతైతే ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ పొడవు ఎక్కువ పెట్టుకోండి అలానే ఇక్కడ నేను మూడు దగ్గరలో కూడా పొడవలు అయితే చూసేసుకుంటున్నాను స్టార్టింగ్లో ఎంత పొడవు ఉంది మధ్యలో ఎంత ఉంది తర్వాత చివరిలో ఎంత ఉందని చూసేసుకుంటున్నాను మన ఆది బ్లౌజులో ఎంత పొడవులు ఉన్నాయో దానికంటే ఒక ముప్పా ఇంచ్ అయితే ఎక్కువ పెట్టండి అబ్బా మరి అంతకంటే ఎక్కువ అయితే ఏమీ అవసరం లేదు ఒక ముప్పావి ఇంచ్ అయితే సరిపోతుంది కుట్టులోకి అలా ఇలా మనకి ఒక హాఫ్ ఇంచ్ అలా వెళ్తుంది సింక్ ఒక పావు ఇంచ్ అవుతుంది సరిపోతుంది ముప్పావి ఇంచు ఎక్కువ పెట్టుకుంటే ఆది బ్లౌజులో ఉక్కు దగ్గర ఎంత పొడవు ఉంది మధ్యలో ఎంత ఉంది చివరికి ఎంత ఉందని చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఈ పీస్ వచ్చేసి మనం ఉక్కు పట్టి కాజా అయినా యూజ్ చేయొచ్చు లేదంటే నడుం బెల్ట్ ఉంటుంది కదా నడుం బెల్ట్కి అలా డబుల్ ఫోల్డింగ్లో మనం కానీ కటింగ్ చేసుకోవడం అంటే మనకి మూడు పీసులు వస్తాయి ఆ మూడు పీసులు కూడా మనకి నడుం బెల్ట్కి ఈజీగా సరిపోతుంది ఇటు సైడ్ చిన్న ముక్క డబుల్ ఫోల్డింగ్లో ఉంటుంది ఆ ఫోల్డింగ్ ఇలా ఇప్పాము అంటే మనకి సరిపోతుంది ఆ వెడల్పు అయితే వచ్చేస్తుంది మనకి మూడు ముక్కలు అయితే వస్తాయి ఇక్కడ ఈ మూడు ముక్కలు కూడా నడుం బెల్ట్కి అనేది సరిపోతుంది ఉక్కుపట్టి కాజాపట్టి తర్వాత మెడపట్టీలు తర్వాత నడుం పట్టీలు నడుం పట్టి ఆల్రెడీ తీసాం కదా ఇక్కడ మెడపట్టి క్రాస్గా అయితే నేను తీసేసుకుంటున్నాను ఇంకా ఉక్కుపట్టి కాజాపట్టి తీసేసుకుందాము తర్వాత వచ్చేసి అంతే ఇంకా క్లాత్ అయితే మనకు మిగిలింది కాబట్టి మనకి సేఫ్ బెల్ట్లు మూడు మూడు రావాలి కాబట్టి ఆల్రెడీ రెండు డబల్ ఫోల్డింగ్లో రెండు అయితే కట్ చేశాం కదా మధ్యలో ఇంకొకటి ఇందులోనే మనం కట్ చేసుకుందాం ఒకవేళ మనకి ఇక్కడ క్లాత్ సరిపోలేదు అంటే వేరే క్లాత్లో అయితే మనం తీసుకోవాలి సరేనా కొత్త వాళ్ళు ఎప్పుడైనా సరే చాలా నిదానంగా ఒకటికి రెండు సార్లు వీడియో చూసి ఒకటికి రెండు సార్లు మీరు ట్రై చేశారంటే చాలా బాగా వచ్చేస్తుంది స్కిప్ ఎక్కడా చేయకూడదు స్కిప్ చేయకుండా చూసి ఒక కొంచెం చూసి మీరు మార్కింగ్ ఇప్పుడు ఒక పాయింట్ చూశారు మళ్ళీ ఆఫ్ చేశారు తర్వాత ఆ పాయింట్ మార్కింగ్ చేశాక మళ్ళీ ఆన్ చేశారు కావాలంటే ఒకటికి రెండు సార్లు చూసుకోండి అలా చూసుకుంటే మీకు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ ఇంకొక సేఫ్ బెల్ట్ కూడా నేనైతే తీసేస్తున్నాను మనకి మూడు మూడు సేఫ్ బెల్ట్లు అయితే కావాలి సరేనా ఆ విధంగా చూసుకోండి ఉక్కు పట్టి కాజా పట్టి కూడా ఇప్పుడైతే తీసేసాం కదా మనము బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు అర్థం కావాలంటే నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో వస్తుంది స్టిచ్చింగ్ వీడియో చూసి కటింగ్ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎప్పుడైనా చూసుకోవాలి సరైన కటింగ్ ముందు చూడాలి స్టిచ్చింగ్ తర్వాత చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనకు ప్లెయిన్ బ్లౌజ్ కదా పట్టుమని కరెక్ట్గా మిషన్ మీద నుండి మనం కూర్చున్న తర్వాత లేవకుండా అలా స్టిచ్ చేస్తే మనకి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది ఎంత అయినా సరే ట్వంటీ మినిట్స్ కంటే లోపలే అయిపోతుంది కానీ ఇంకెక్కువైతే కాదు ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని మనం ఒక పావు ఇంచ్ ఫోల్డ్ చేసి నేనైతే ఇక్కడ కుట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇది హెమ్మింగ్ అయితే వస్తుంది సరేనా హెమ్మింగ్ కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అయితే విడిచిపెట్టాము ఫస్ట్ ఒక పావు ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా టూ హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేసుకున్నాము ఇప్పుడు అయితే ఒక ముప్పా ఇంచు పెద్ద ఫోల్డ్ అయితే చేయండి ఒక ముప్పావి ఇంచ్ అయితే సరిపోతుంది ఇంచు ముందే ఫోల్డ్ చేసాం వన్ ఇంచ్ అయితే ఇక్కడ అయిపోతుంది కదా పైనకి షోల్డర్లోకి కుట్టులోకి అంటే హ్యాండ్స్ జాయింట్లోకి ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది టోటల్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ కంటే ఇంకా తక్కువే మనం వేస్తాం కాదు అంటే మనకు సింక్ అదంతా అవుతుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ పొడవు కస్టమర్స్ ఇచ్చే బ్లౌజ్ కంటే మనకు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించమన్నారు కాబట్టి నేనైతే ఇక్కడ చూసుకుంటున్నాను సరేనా ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ వేసేటప్పుడు స్టార్టింగ్లో ఫ్రంట్ సైడ్ ఉండేటట్టు సెకండ్ హ్యాండ్కి బ్యాక్ సైడ్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఖర్చు వరకు అయితే నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను అలా ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి ఒక ముప్పై ఇంచు వెళ్ళేటట్టు చూసుకోవాలి పొడవ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి అంతే ఇప్పుడు లోపల సైడ్ అయితే మనకి ఉల్టా అయితే ఉంటుంది కదా బయటకు మనకి సీదా లాగా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే లోపల ఉల్టా లాగే ఉంటుంది కాబట్టి లోపల సైడే మనమైతే ఈ డాట్ అనేది వేసుకోవాలి వెడల్పులు పొడవులు అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా సన్నగా పైనకి లాస్ట్కి అయితే సన్నగా వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది అంతే బ్యాక్ పార్ట్ అయిపోయినట్టే హ్యాండ్స్ కూడా రెండే రెండు కుట్లకైతే అయితే హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ సైడ్ కూడా రెండే రెండు కుట్లుకి అయితే బ్యాక్ సైడ్ కంప్లీట్ అయితే అయిపోతుంది ఇక్కడైతే నడుం పట్టికి కావాల్సిన క్లాత్ని జాయింట్ చేసుకుంటున్నాను పీస్కు పీస్ మనం కటింగ్ వీడియోలో కటింగ్ చేసుకున్నాం అలా అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఒక అంతా మనము ఫోల్డ్ చేసి ఈ క్లాత్ మొత్తం అయితే కుట్టుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత మనం బ్లౌజులో పెట్టేటప్పుడు బ్లౌజ్ సీదాలో వేసుకొని ఈ క్లాత్ ఈ నడుము పట్టి క్లాత్ ఉల్టాలో ఉండాలి అంటే మనం ఫోల్డ్ చేసాం కదా ఆ క్లాత్ వచ్చేసి పైన ఉండాలి ఫోల్డ్ చేసే సైడ్ ఫోల్డ్ ఏమి కుట్టేమీ లేని సైడ్ అయితే ఇటు బ్లౌజ్ సైడ్ ఉండి ఒక పాదం ఖర్చుతో అంటే ఒక పావించు కంటే ఎక్కువ ఖర్చుతో కుట్టేసేస్తే అయిపోతుంది ఇక్కడ డాట్స్ దగ్గర మన నడుం పట్టి వచ్చేసి చిన్న చిన్న అలా ఫోల్డ్ చేసుకోండి చూడండి చిన్న ఫ్రిల్లా నేనైతే పెడుతున్నాను అలా పెట్టేసి డైరెక్ట్ కుట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ నడుం క్లాత్ పక్కకు పెట్టేసి మనము టాప్ స్టిచ్ అనేది నడుం పట్టి క్లాత్ మీదే రావాలి సరేనా మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు లైనింగ్ బ్లౌజ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ నడుము పట్టి క్లాత్ లోపలికి పెట్టేసి ఒక పెద్ద కుట్ వేసుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ చేసాక పెద్ద కుట్ట అయితే ఇప్పదీసేవచ్చు సరేనా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లోకి అయితే వెళ్దాము సేఫ్ బెల్ట్ కూడా చాలా ఈజీ మనం అతుకులు వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు డబల్లో మనకి సేఫ్ బెల్ట్లు అయితే వచ్చాయి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది అలానే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి మీకు అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ బిజినెస్ టిప్స్ టైలరింగ్ బిజినెస్ టిప్స్ అవన్నీ అయితే ఉన్నాయి సరేనా ఇప్పుడు ఆది బ్లౌజ్లో నేనేం ఏం చూస్తున్నానంటే ఎన్ని డాట్స్ ఉన్నాయి త్రీ డాట్స్ అయితే ఉన్నాయి డాట్కి డాట్కి గ్యాప్ ఎంత ఉంది అని అయితే నేనైతే చూసుకుంటున్నాను మనము కస్టమర్స్ నుండి వచ్చే బ్లౌజు ప్రతి ఒక్కటి కొలత పెట్ట అవసరం లేదు అందాసిగా మనం రోజు అలా ఆ విధంగా తీసేసుకుంటే మనకైతే సరిపోతుంది అనమాట ఎందుకంటే చూడండి ఏ బ్లౌజుకైనా సరే మధ్యలో మీరు డాట్కి డాట్కి గ్యాప్ ఎంతైనా మీరు అయితే గమనించుకుంటే మీకు చాలా ఈజీగా మీకు చాలా పర్ఫెక్ట్గా డాట్స్ అయితే వస్తాయి ఆ తర్వాత డాట్ వెడల్పు ఎంత వేసారు పొడవు ఎంత అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని డాట్స్ వేసారో ఒకసారి చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవైతే మనం తీసేసుకున్నాం కదా వెడల్పు ఎంత తీసుకోవాలో ఇక్కడ అయితే చెప్తాను ఈ విధంగా సెంటర్కి అయితే మనము మార్కింగ్ చేసుకోం చూడండి ఆ విధంగా అలా పెట్టుకోవాలి అలా పెట్టుకుండేటప్పుడు అక్కడ నెక్క దగ్గర వచ్చేసి కాజా అంటే మనకి సేఫ్ బెల్ట్ సైడ్ కొంచెం తక్కువ ఉండాలి ఉక్కు పట్టి వచ్చేది కొద్దిగా పైనకి అంటే నెక్క రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి అలా చూసుకోండి ఇక్కడ అయితే లైన్ అయితే తీసాం కదా పొడవైతే తీసాం కదా వెడల్పు వచ్చేసి మనం రెండించులు అయితే ఉంచాం కాబట్టి వన్ ఇంచ్ అలా తీసేస్తే సరిపోతుంది అయితే ఉక్కు పట్టి దగ్గర కానీ సంఖ దగ్గర కానీ మనకు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువే ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు బ్లౌజ్ అనమాట ఏజ్లో ఉండే వాళ్ళు బ్లౌజ్ కాదు కొంచెం ఏజ్డ్ అయిపోయే వాళ్ళ బ్లౌజ్ కాబట్టి అంత డాట్స్ గురించి అంత పర్ఫెక్ట్ అయితే ఏం అవసరం లేదు నార్మల్గా కుడితే సరిపోతుంది అయినా సరే మనకి రౌండ్ షేప్లో నీట్గా చూడండి ఆ విధంగా అయితే వచ్చింది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీరు ఒక్కటే మీరు డాట్ తాలుగా వెడల్పు పొడవు చూసుకుంటూ డాట్కి డాట్కి మధ్యలో ఆది బ్లౌజులో అచ్చంగా ఆది లాగే కుట్టాలి అంటే డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ కూడా మీరైతే చూసుకోవాలి అలా చూసుకుంటే మీకు ఇంకా ఏం అవసరం లేదు చాలా పర్ఫెక్ట్ అయితే వస్తుంది సరేనా ఇప్పుడైతే మనము టూ సైడ్స్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు సేఫ్ బెల్ట్ అయితే తీసుకుందాము సేఫ్ బెల్ట్ డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఫోల్డింగ్ ఇప్పదీసి ఒక సైడ్ అలా పైనకి పెట్టి దానిపైన సింగిల్ సేఫ్ బెల్ట్ క్లాత్ కూడా మనం కటింగ్ చేసుకున్నాం కదా మూడైతే కటింగ్ చేసుకున్నాం ఒకటి పెట్టి దానిపైన సింగిల్ది పెట్టాను సింగిల్ది పైన పెడితే లోపలికి వెళ్ళిపోతుంది సరేనా సింగిల్ది ఎప్పుడు కింద పెట్టకూడదు డబల్ ఉన్నది కింద పెట్టాను సింగిల్ది పైనకి పెట్టాను అలా పెట్టేసి ఒక పావించకంటే ఎక్కువ ఖర్చుతో మనం కుట్టేస్తే సరిపోతుంది మూడు సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఆ విధంగా చేసుకున్నాక అక్కడ ఫ్రంట్ సైడ్ అంతా ఫోల్డ్ చేసి ఈ క్లాత్ దానికి మలిచేసింది అంతే అలా మలిచి కుట్టేటప్పుడు మళ్ళీ కరెక్ట్గా పావించకంటే ఎక్కువ ఖర్చులోకి ఉండేటట్టు చూసుకోండి మనము పెట్టే సింగిల్ పీస్ వచ్చేసి ఇలా పైనకి ఇలా కనిపించేటట్టు ఉండాలి పైన కనిపిస్తేనే అది లోపలికి వెళ్తుంది డబుల్ స్టిచ్చెస్ అయితే ఇక్కడ నేనైతే వేస్తున్నాను అయితే ఈ వీడియోలో మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాకు అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్గా ఉంది ఒకవేళ ఏమైనా చిన్న చిన్న డౌట్స్ వీడియో కొద్దిగా ఫాస్ట్గా ఉంది అనిపిస్తే మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే క్లాసెస్ అయితే ఉన్నాయి కొత్త వాళ్ళ కోసం చాలా ఈజీ మెథడ్లో అయితే ఉన్నాయి మీరైతే ఒకసారి అయితే చూడండి సరేనా ఇక్కడైతే అలా ఉల్టా చేసుకున్నాం కదా వీడియో చూసారు కదా ఇక్కడ ఎక్స్ట్రాలు ఉంటే నేనైతే ఇలా ట్రిమ్ అయితే చేసుకుంటున్నాను అయితే ఆ క్లాసెస్ లో మనకి ఓన్లీ ఒక్కొక్క పార్ట్ గురించి ఒక్కొక్క వీడియో అయితే ఉంటుంది అనమాట ఓన్లీ హ్యాండ్స్ గురించి ఒక వీడియో బ్యాక్ పార్ట్ గురించి ఒక వీడియో సేఫ్ బెల్ట్ గురించి ఒక వీడియో హ్యాండ్స్ జాయింట్ గురించి అలా మీకు చాలా ఈజీ అయితే అర్థమైపోతుంది చాలా వివరంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎట్ సైడ్ ఉక్కు పట్టి ఎట్ సైడ్ కాజాపట్టి నేనైతే చూసుకుంటున్నాను ఇప్పుడు ఉక్కు పట్టీలో మనకి నడుము బెల్ట్ ఏదిగా మిగిలిన క్లాత్ అయితే ఉంది కదా ఆ క్లాత్ అయితే జాయింట్ అయితే చేసుకుంటున్నాను నడుము బెల్ట్లో మిగిలిన క్లాత్ ఉక్కుపట్టికి అయితే సరిపోతుంది ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి చూడండి ఇది పట్టికి కాజాపట్టికి ఇందాక మనము జాయింట్ చేసుకున్నాం కదా ఆ వెడల్పు క్లాత్ అయితే కాజా వేయాలి సన్నగా ఉండే క్లాత్ వచ్చేసి ఉక్కు పట్టికైతే సరిపోతుంది ఇప్పుడు నడుం బెల్ట్ ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా సేమ్ మెథడ్ మనము ఉక్కు పట్టికైతే మనం ఫాలో అయిపోతే సరిపోతుంది సేమ్ నడుం బెల్ట్ వేసేటట్టే ప్రాసెస్ అయితే ఉంటుంది అయితే ఎప్పుడైనా ఉక్కు పట్టి సీదా నుండి ఉల్టాకు వస్తుంది కాజాపట్టి ఉల్టా నుండి అంటే రాంగ్ సైడ్ నుండి రైట్ సైడ్కైతే వస్తుంది అలా చూసుకుంటే సరిపోతుంది అనమాట సరేనా ఈ విధంగా మనము ఉక్కుపట్టి కాజాపట్టి వేసాక ఎక్స్ట్రా క్లాత్లు కూడా మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సరేనా ఇక్కడ ఉక్కుపట్టి కూడా స్టార్టింగ్లోను ఎండింగ్లోను ఒక కుట్టేసుకుంటే స్టాండర్డ్గా నీట్గా అయితే ఉంటుంది చూడండి కాజాపట్టికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మలిచేసి ఒక పావు ఇంచు మలిచేసి ఇంకా ఉన్నది ఒక వన్ ఇంచుకి ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది వెడల్పు అయితే ఎక్కువై ఉండాలి మనకు కనీసం ఒక రెండు ఇంచుల వెడల్పు రెండున్నర వెడల్పు అయితే తీసుకోవాలి కుట్టులతో అన్నిటితో అయితే రెండున్నర వెడల్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా మనం కుట్టేసి ఒక పాదం ఖర్చు వదిలేసి ఇంకొక అయితే వేసుకుంటే మనము దాని లోపల అయితే లూప్స్ అయితే మనం కుట్టుకోవడానికి అయితే అవుతుంది సరేనా ఈ విధంగా మనకు కాజపట్టి కంప్లీట్ అయిపోయింది ఉక్కుపట్టి కంప్లీట్ అయిపోయింది ఇలా కంప్లీట్ అయిపోయాక అలా అయిపోయిందని మనం ఎప్పుడు విడిచిపెట్టేకూడదు ఉక్కుపట్టి కాజపట్టి ముందు కొలతలు అయితే చూసుకోవాలి చూడండి అచ్చంగా ఆది బ్లౌజ్ లాగే ఉండాలి అంటే నేను ఆది బ్లౌజ్తో కొలుసుకుంటున్నాను ఉక్కుపట్టి కాజపట్టి సమానంగా పొడుగుందా అనేసి అలా మార్కింగ్ కూడా చేసుకుంటున్నాను ఎందుకు అంటే మనకి ఎక్స్ట్రా అక్కడ ఎంత మిగిలింది అంటే ఒక పావించే మిగలాలి సరేనా తర్వాత మనం షోల్డర్ దగ్గరికి పావించి వదిలేసి మనం కటింగ్ వీడియోలో పావించుకి మార్కింగ్ చేసాం కదా అలా పావించి వదిలేసి బ్లౌజ్తో ఆది బ్లౌజ్తో మనం కొలుసుకుంటే షోల్డర్కి తగ్గట్టే మనకు మిగులుతుందా ఎక్కువ ఉంటే మీరు కటింగ్ చేసేయండి రౌండ్ ఒకవేళ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం అయితే చూసుకోవాలి రౌండ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి సరైన మన షోల్డర్ కంటే మనకి అంతా అలానే కరెక్ట్గా ఒక పావించు పావించు కంటే ఎక్కువే ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది మనం కుట్టే బ్లౌజ్లో కూడా ఉక్కు కాజా కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడ నాకు అంత ఉక్కు పట్టి ఎప్పుడైనా సరే మనకి రౌండ్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఉక్కు పట్టి లోపలికి వెళ్తుంది కాబట్టి కాజాపట్టి ఆటోమేటిక్గా మనకి రౌండ్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ రౌండ్ అనేది కాజాపట్టి సైడ్ నేను తీయట్లేదు ఉక్కుపట్టి సైడ్ కొంచెం అంతా తీసుకున్నా అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి షోల్డర్స్ అయితే జాయింట్ చేసేద్దాం షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ చేయాలి కుట్టుల్లోకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే వదలాలి తర్వాత ఉక్కుపట్టి కాజాపట్టి సెంటర్కి వచ్చేటట్టు చూసుకోండి ఖర్చులు అయితే ఇటు అటు ఉండేటట్టు చూసుకోండి కింద బ్యాక్ సైడ్ వచ్చేసి సీదాలో ఉండాలి ఫ్రంట్ సైడ్ ఉల్టాలు మనకి రాంగ్ సైడ్ అయితే పైన కనిపించాలి ఆ విధంగా ఆ టిప్స్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట రాంగ్ ఏమీ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అలా అయిపోయిన తర్వాత సైడ్స్ ఈ విధంగా ముందే మనమైతే చెక్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ ముందే సైడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని టూ సైడ్స్ కూడా చెక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే షోల్డర్స్ జాయింట్ చేసాక హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయా షోల్డర్ దగ్గర అని అది కూడా మీరు చూసుకోండి అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్లో మనము లోత్ తీసామా లేదా ఒకసారి చూసుకోండి మనం ఆల్రెడీ లోత్ అయితే తీసేసాము కట్టలు కూడా పెట్టను కాబట్టి ఈ విధంగా మనము ఫ్రంట్ సైడ్ ఫస్ట్ పెట్టి లోతు తీసిన సైడ్ హ్యాండ్స్లో మనము లోతు తీసి అక్కడ ఒక చిన్న కట్ అయితే ఇచ్చుకున్నాం కాబట్టి ఆ కట్ ఉన్నది ఫ్రంట్ సైడ్కి పెట్టేసి అనేది బ్యాక్ సైడ్కి పెట్టేసి ఆ విధంగా చూసుకోండి అయితే హ్యాండ్స్లో చూడండి షోల్డర్ దగ్గర ఎంత నీట్గా ఉందో అలానే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఏమైనా అక్కడ మనకు కొంచెం తేడా ఏదైనా అనిపిస్తుంది అలా తేడా లేకుండా కరెక్ట్గా హ్యాండ్స్లో సెంటర్ పాయింట్తో షోల్డర్ దగ్గర పెట్టి ఆ విధంగా చూసుకోండి చూసుకుంటే చూడండి మనకు కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇంకా ఫ్రంట్ పార్టే ఒక అంత ఎక్కువ ఉంది హ్యాండ్ ఒక ఇంచ్ అంత తక్కువ ఉంది ఆ విధంగా రెండు సమానంగా పెట్టేసి దేన్ని గుంజేయకుండా దేన్ని లూజు వదిలేయకుండా ఆ విధంగా సమానంగా ఒక పాదం ఖర్చు కంటే ఎక్కువతో మనం కుట్టేస్తే సరిపోతుంది అలా రెండు కుట్లు అయితే వేసుకోవాలి సరేనా సమానంగా ఒక దగ్గర ఎక్కువ ఖర్చు ఒక దగ్గర తక్కువ ఖర్చు అలా అయితే విడిచిపెట్టకూడదు అలా టూ హ్యాండ్స్ కూడా మనకు కంప్లీట్ అయితే అయిపోయాయి కదా టూ హ్యాండ్స్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మనము మెడపట్టికైతే వెళ్ళిపోద్దాం మెడపట్టి క్లాత్లు అయితే మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో కటింగ్ చేసుకున్నాం కదా ఒకదానికి ఒకదానికి నేనైతే జాయింట్ అయితే చేసుకున్నాను అలా జాయింట్ చేసుకున్నాక అక్కడ నేను నాకు కొంచెం ఎక్కువ ఎక్కువ జాయింట్లు ఎక్కువ ఎక్కువ క్లాత్ అయితే ఉంది కాబట్టి నేనైతే అలా కటింగ్ అయితే చేసేస్తున్నాను మరీ ఎక్కువ ఎక్కువ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ పట్టేసిన ఆ క్లాత్ అంతా బొద్దుగా మనకి మెడపట్టికి అయితే వచ్చేస్తుంది దగ్గరగా కుట్టు దగ్గరకి మనం కటింగ్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మెడపట్టి కూడా మనం ఒక పావించుకొచ్చు పావించు కంటే అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు తక్కువ అయితే అవసరం లేదు అలా పెట్టేసి మనం డైరెక్ట్గా ఒక కుట్టేసేస్తే సరిపోతుంది రౌండ్స్ తిరిగే దగ్గర చాలామంది రౌండ్స్ కరెక్ట్గా రావట్లేదు అంటూ ఉంటారు కదా రౌండ్స్ తిరిగే దగ్గర మనము కరెక్ట్గా రౌండ్ షేప్లోనే స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి మన కుట్టు కూడా రౌండ్ షేప్లో కుట్టు రావాలి స్ట్రైట్గా లాగే కూడదు ఆ విధంగా చేస్తే మనకి రౌండ్ షేప్లో మనం హెమ్మింగ్ చేసే కూడా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు రౌండ్స్లో అక్కడక్కడ కట్లు ఇచ్చుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్ రెండు దగ్గరలు ఫ్రంట్ సైడ్ రెండు దగ్గరలు ఒక రెండు మూడు దగ్గరలో అలా రౌండ్స్లో కటింగ్లు ఇచ్చుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఆ క్లాత్ని పక్కకు తీసుకొని టాప్ స్టిచ్ అయితే మనం నడుం పట్టికి ఉక్కు పట్టీకి ఏ విధంగా అయితే వేసామో అదే మెథడ్లో దీనిపైన ఒక కుట్టొచ్చేటట్టు వేసుకుంటే సరిపోతుంది అలా నీట్గా వంగుతుంది కుట్టేయకపోయినా ఏం పర్వాలేదు కాకపోతే నీట్గా వంగినట్టు అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఆ లోపలికి చూడండి పైన ఉన్న హాఫ్ ఇంచ్ క్లాత్ అలా లోపలికి పెట్టేసి ఇలా ఒక ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఆ ఫోల్డ్ కూడా క్లాత్ లోపలికి ఎంత మలచాలి అంటే ఒక పావించు కంటే ఇంకా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు పావించుక్ కంటే ఎక్కువ ఉందనుకోండి హెమ్మింగ్ చేసేటప్పుడు మీకు నీట్గా రాకుండా ముడతలు వస్తూ తర్వాత నీట్గా ఫినిషింగ్ అయితే ఉండదు పావించుకట్టే తక్కువ ఉన్నప్పుడు ఏమంటే మీకు రౌండ్లో కూడా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ముడతలు లేకుండా ఆ విధంగా చేసుకున్నాక చూడండి ఇక్కడ మెడపట్టీలో మన క్లాత్ అనేది మిగులుతుంది కదా ఆ మిగిలే క్లాత్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను నెక్ మొత్తం మనము కటింగ్ చేసుకోవాలి ఆ క్లాత్ తర్వాత ఆ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లౌజ్ కూడా మన కత్తిరలోకి అయితే వచ్చేస్తుంది చాలా కేర్ఫుల్గా మనం అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుండి ఇక్కడ సైడ్స్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి అలా పట్టుకుంటే మనకి సమానంగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాము అలా టూ సైడ్స్ కూడా పట్టుకోండి ముందే మనము హ్యాండ్స్ జాయింట్ చేయకముందే మనం అయితే చూసుకున్నాం కదా మనకు కరెక్ట్గా ఉంది ఇప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది ఎక్కడైనా కొంచెం ఒక పావించు అలా తేడా వస్తే వస్తుంది అలా తేడా వచ్చేటప్పుడు భాగంలో ఎక్కడైతే ఎటు సైడ్ అయితే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మీకు ఎక్కువ తక్కువ వస్తే అలా మీరు పట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు నడుము లూజు హ్యాండ్ లూజు ఆమ్ హోల్ లూజు ఈ మూడు లూజులు చూసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది టోటల్గా నడుము లూజ్ అయితే నేను చూసేసుకుంటున్నాను సరేనా నడుము లూజ్ చూసుకున్నాక ఇప్పుడు ఉక్కుపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ కూడా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతకే మనమైతే పెట్టాము చూడండి అలా పెట్టేసి చూడండి ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది మనకు టోటల్గా అక్కడ ముప్పై మూడు ఇంచీలు అయితే ఉంది ఆ ముప్పై మూడు ఇంచీలకి బ్యాక్ సైడ్ ఎంత పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ ఎంత పెట్టుకోవాలి లేదంటే బ్యాక్ సైడ్ నడుము లూజ్ అయితే చూసుకోండి టోటల్గా చూడకపోయినా ఉక్కు పట్టి ఎంత లూజ్ ఉంది కాజా పట్టి ఎంత లూజ్ ఉంది బ్యాక్ సైడ్ నడుము లూజ్ ఎంత ఉంది అనేసి అదే విధంగా సెంటర్ పాయింట్ నుండి మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఖర్చు మనకి అక్కడ టూ ఇంచ్ టూ ఇంచ్ అయితే మిగులుతుంది ఇంకా సరేనా మనం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టాము కాకపోతే నడుము బెల్ట్ అంటే సారీ నడుము దగ్గర డాట్స్ వేసే దగ్గర ఫ్రంట్ సైడ్ డాట్స్ వేసే దగ్గర కొద్దిగా చిన్నవి అయితే మనకి క్లాత్ మిగిలిపోతుంది అనమాట ఆ విధంగా చూసుకోండి హ్యాండ్ లూజ్ అయితే నేను చూస్తున్నాను ఆమ్ హోల్ లూజ్ చూస్తున్నాను మనం సేమ్ ఆది బ్లౌజులో ఎంతైతే ఉన్నాయో అంతకీ కొంచెం ఎక్కువే పెట్టాలి కానీ తక్కువ పెట్టకూడదు ఎందుకంటే కాటన్ కదా సింక్ అయిపోతుంది మనం కొలతలు తీసుకున్న బ్లౌజు సింక్ అయిపోయిన బ్లౌజ్ అనమాట కానీ మనం మెజర్మెంట్ చేసే బ్లౌజు నేలల్లో ఇంకా తీయలేదు కాబట్టి ఒక లైను రెండు లైన్లు ఎక్కువే మనం పెట్టుకోవాలి కానీ తక్కువ పెట్టుకోవడానికి వీల్లేదు అలా పెట్టుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అలానే ఆమ్ హోల్ లూజ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను నడుము లూజ్ అయితే ఆల్రెడీ మార్కింగ్ చేసాము ఒక కుట్ట అయితే ఇటు సైడ్ వేసేద్దాము అటు సైడ్ ఒక కుట్ట వేసేద్దాము టోటల్గా నడుము లూజ్ అయితే కొలుసుకుందాము ఆది బ్లౌజ్లో ఎంత ఉంది మనం కుట్టే బ్లౌజ్లో ఎంత ఉంది ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి లోపలికి ఒక కుట్టేసేయండి మనకి హ్యాండ్ లూజ్ అంతే వస్తుంది హోల్ లూజ్ అంతే వస్తుంది నడుము లూజ్లోనే తేడా వస్తుంది ఏమైనా హెచ్చు తగ్గుంటే కాబట్టి మీరు ఆమ్ హోల్ లూజు హ్యాండ్ లూజు అలానే ఉంచేసి శంఖ భాగం నుండి డౌన్ అవుతూ మనకి మిడిల్ బ్రష్ లూజ్ కూడా మనం చూసుకుంటాం అనమాట నడుము లూజు మిడిల్ బ్రష్ లూజు అది ఇది ఎక్కువ ఉంది అంటే అక్కడ శంఖ నుంచి కొంచెం అంత లోపలికి క్రాసులు తీసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంది మీకు టైట్గా ఉంది బ్లౌజ్ తక్కువ ఉంది అంటే శంఖ భాగం నుండి ఇటు బయటకైతే అయితే ఒక కుట్టు తీసుకోవాలి అలా ఆ టిప్స్ మీరు తీసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది చాలా చాలా క్లియర్గా అయితే ఉంటుంది ఈ విధంగా అటు ఇటు కుట్లు అయితే వేసుకున్నాం కదా అలా కుట్లు వేసాక ఈ రెండు కొలతలే మెయిన్ మన బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే ఈ రెండు కొలతలు ముందు ఈ రెండు కొలతల్లో నడుము లూజ్ అయితే ఆది బ్లౌజ్లో చూసుకోవాలి నడుము లూజు టోటల్గా ఫిట్టింగ్ లూజ్ అయితే చూసుకోవాలి తర్వాత మనకి చెస్ట్ దగ్గర చాలామంది టైట్గా పట్టేస్తుంది ఒక లైన్లా వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా అలా రావడానికి కారణం ఈ లూజ్ అయితే చాలామంది చూసుకోరు అనమాట దీన్ని మిడిల్ బ్రెస్ట్ లూజు అంటాము మనకి బొటిక్లో కానీ ఎక్కడైనా మాస్టర్ కటింగ్లో స్టిచ్చింగ్లో ఎక్కడైనా మనకి బాడీ మెజర్మెంట్స్ తీసినప్పుడు మనకి అప్పర్ బ్రెస్ట్ డౌన్ బ్రెస్ట్ అలానే మిడిల్ బ్రెస్ట్ కూడా చూస్తారు కాబట్టి ఇక్కడ ఇది మిడిల్ బ్రెస్ట్ అనేది మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక ఖచ్చితంగా చూడాలి ఇలా చూస్తే మనకి చెస్ట్ దగ్గర టైట్ పట్టేయకుండా నీట్గా ఫిట్టింగ్ నీట్గా అయితే ఉంటుంది చూడండి నేను ఏ విధంగా అయితే కులుస్తున్నానో విధంగా ఉక్కు పట్టి వరకు కాదంటే కాజా పట్టి వరకు అయితే చూడండి లేదు అంటే కాజా కలిపి చూసినా పర్లేదు సరేనా ఆది బ్లౌజ్ లో ఎలా అయితే చూసామో అంత మనకు ఉందా లేదని ఒకసారి అయితే చూసుకోండి మనకి సమానంగా అయితే వచ్చింది ఒకరా ఎక్కువ తక్కువ వస్తే మీకు చెప్పాను కదా ఇక్కడ షోల్డర్ నుండి హ్యాండ్స్ పొడవు కూడా ఒకసారి చూసుకుంటే షోల్డర్ రెండు సమానంగా ఉన్నాయా హ్యాండ్స్ సమానంగా ఉన్నాయా చూసుకుంటే సరిపోతుంది మన ఈ బ్లౌజులో ఏ ఒక్క కొలత కూడా మిస్టేక్ లేదు చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది ఇదే విధంగా మీరు ఫాలో అయిపోండి ఎటువంటి తేడా అయితే రాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం